క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికి కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం గత కొన్ని వారాల నుంచి గలతీయులకు రాసిన పత్రిక మీద ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అనేక విషయాలు ఆ పత్రికలో మనం ధ్యానం చేసాం. రెండు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు మూడో అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఒకటో అధ్యాయంలో అపొస్తలైన పౌలు గారు తన అపొస్తలత్వాన్ని గురించి రుజువు చేసుకోవటం, అలాగే తన బోధ ఎంత ప్రాధాన్యత కలిగిందో, ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని ఎక్కడ నేర్చుకున్నాడో, ఎవరి దగ్గర నేర్చుకోలేదో అనేటువంటి విషయాలు ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఒకటో అధ్యాయంలో ఒక భయంకరమైన సమస్య మీద ఆయన తన బోధన గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. భిన్నమైన సువార్త తట్టు గలతీయులున్న క్రైస్తవులు తిరిగిపోయి అపొస్తలైన పౌలు గారికి ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా మనం చూసాం. రెండో అధ్యాయంలో స్తంభములుగా ఎంచబడిన అపొస్తలులు నన్ను దేవుడు నియమించుకున్నాడు, వారిని ఏర్పాటు చేసుకుంది, నన్ను ఏర్పాటు చేసుకుంది కూడా ఒకే దేవుడని వారు గుర్తించి తనకును బర్నబాకును తమ కుడి చేతినిచ్చి వారు అంగీకరించారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అదే సమయంలో అపొస్తలైనటువంటి పేతురు గారిని ఆయన బహిరంగంగా సువార్త సత్యం తరపున ఆయన నిలబడకపోవటాన్ని గమనించి ఆయన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఆయనకి సంబంధించినటువంటి విషయాలు రెండో అధ్యాయం చివరి వరకు తెలియజేయడం అనేది జరిగింది. మరలా ఇప్పుడు మూడో అధ్యాయంలో గలతీయుల మీద ఆయన దృష్టిని సారించినట్లుగా మనం చూస్తాం. మూడో అధ్యాయము ప్రారంభమే ఓ అవివేకులైన గలతీయులారా అని చెప్పేసి ఆయన ప్రారంభించడం అనేది జరిగింది. గలతీయులు ఉన్నటువంటి క్రైస్తవులు వివేకం కలిగి దేవుని వెతికి క్రైస్తవులైన తర్వాత మరలా అవివేకులైనట్లుగా ఆయన గుర్తించాడు. దానికి సంబంధించి ఆయన వారితో మాట్లాడుతూ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవరు భ్రమపెట్టారు అని చెప్పేసి అని అంటున్నాడు. వారిని భిన్నమైన సువార్త తట్టుకు త్రిప్పిన వారు భ్రమపరిచారు, మీరు భ్రమలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువారు సిలువ వేయబడినట్టుగా మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. యేసు ప్రభువారు సిలువ వేయబడలేదని మీరు అనగలరా? యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడనేటువంటి విషయం మీకు అర్థమైంది, మీరు నమ్మారు. సిలువలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా నమ్మాలి కదా, అది ఆయన ఉద్దేశం. చాలామంది యేసు ప్రభువారిని గురించి, ఆయన సిలువ మరణాన్ని గురించి బాహాటంగా ప్రకటిస్తారు, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తారు. ఆయన మన నిమిత్తం సిలువేయబడ్డాడనేటువంటి విషయము ధారాళంగా ప్రకటిస్తారు. కానీ దారుణము, బాధాకరమైన విషయం ఏంటంటే సిలువలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా గ్రహించరు. సిలువలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో అపొస్తలులు తెలియజేశారు,
పౌలు గారు ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించడానికి గల కారణము అది గ్రహించాలి. అదేమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే సిలువలో ధర్మశాస్త్రము మేకులతో కొట్టివేయబడింది. దాని మీద చేవరాత సంపూర్తిగా కొట్టివేయబడింది. అది క్రైస్తవులకి అడ్డు లేకుండా ఎత్తివేయబడింది. యూదులకు కూడా దానితో నిమిత్తం లేకుండా అది తీసివేయబడింది. ఆ వాస్తవాన్ని ఒకడు గ్రహించకపోతే యేసుప్రభు వారి సిలువ మరణాన్ని గురించినటువంటి ఆ యొక్క ప్రదర్శనను వారు తెలకించిన వారు ప్రకటించిన దాని వలన ఏమీ ప్రయోజనాన్ని పొందలేరు. కాబట్టి ఈ గలతీయులు ఉన్న క్రైస్తవులు ధర్మశాస్త్రం వైపు ఉన్నంత కాలము వారు భ్రమలో ఉన్నారు. ఆల్రెడీ 2వ అధ్యాయంలో పౌలు గారు ఈ విషయాన్ని టచ్ చేశాడు. ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడును నీతిమంతుడని తీర్చబడడు అని తెలియజేశాడు. ఖచ్చితంగా 21వ వచనంలో యేసుప్రభు వారి యొక్క మరణాన్ని మీరు వ్యర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి తెలియజేశాడు. ధర్మశాస్త్రం వలన నీతి కలిగే లెక్కైతే యేసుప్రభు వారు చనిపోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి నేనైతే దేవుని కృపను నిరర్ధకం చేసుకోను అని చెప్పేసి ఆయన 2వ అధ్యాయాన్ని ముగించడం అనేది జరిగింది. 3వ అధ్యాయంలో మీరు భ్రమలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ఖచ్చితంగా మాట్లాడాడు. అయితే ఆయన తెలుసుకోవాలనుకున్నటువంటి వారి ముందు ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒకటి మీ నుంచి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అని అన్నాడు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితీరా? గలతీయులను ప్రశ్నిస్తున్నాడు అపొస్తలైన పౌలు గారు. మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందారు, ఎలా పొందారు? ధర్మశాస్త్రం ద్వారా పొందారా, విశ్వాసం ద్వారా వినుట వలన పొందారా? ఆలోచన చేసుకోండి. మీరు విశ్వాసం ద్వారా వినుట వలన కదా ఆత్మను పొందింది, ధర్మశాస్త్రం వలన పొందలేదు కదా అని వారిని ప్రశ్నించడం అనేది జరిగింది. మనమైనా ఒప్పుకునేటువంటి విషయము ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రొత్త నిబంధన ప్రకారము పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతాడు. ధర్మశాస్త్రంలో ఈ వాగ్దానం లేదు. విశ్వాసం ద్వారా వినుట వలన, సువార్తకు లోబడుట వలన బాప్తిసం పొందిన వారు అందరికీ వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధన ప్రకారము అందరూ పొందుతారు. వీళ్ళు ఆల్రెడీ పొందారు, క్రైస్తవులు అయ్యారు, కానీ దాన్ని మర్చిపోయారు. మీరు ధర్మశాస్త్రం ద్వారా ఆత్మను పొందలేదయ్యా, సువార్తను వినటం ద్వారా, విశ్వాసం ఉంచటం ద్వారా, క్రొత్త నిబంధన ద్వారా పొందారు. అది ఇంత త్వరగా మర్చిపోతే ఎలాగూ? దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అనేటువంటి విషయాన్ని వారితో పౌలు గారు వాదించడం అనేది జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే మీరు ఇంత అవివేకులైతిరా, మీరు ఎట్లా పరిపూర్ణులు అవ్వాలని ఆలోచన చేస్తున్నారు? ఆరంభము ఆత్మతో చేశారు కదా, మరి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? ఆత్మ ద్వారా ఆరంభించారు మీరు క్రైస్తవ్యాన్ని, మరలా శరీరంతో మీరు ముగించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ధర్మశాస్త్రము శరీర సంబంధమైంది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది. మీకు ఆత్మను అనుగ్రహించింది ఆత్మ సంబంధులుగా జీవించాలి అని. ఆత్మ సంబంధులుగా మీరు పరిపూర్ణులు కావాలని తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ఈ శ్రేష్టమైన నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దానిని నేను మీకు వివరించాను, దానిని నమ్మారు, దాని యందు విశ్వాసం ఉంచారు, మరలా మీరు భ్రమలోకి వెళ్ళిపోయారు, అంత అవివేకులైపోయారు మీరు అని చెప్పేసి వారి గురించి
ఎంతో తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఈరోజు కూడా ధర్మశాస్త్రం క్రింద ఎవరైతే ఉంటారో ధర్మశాస్త్రంతో సంబంధం కలిగి దేవుని కార్యాలు చేయాలి అని చెప్పేసి ఎవరైతే ఆలోచన చేస్తారో వారు భ్రమలో ఉన్నారు అని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అలాంటి భ్రమలో నుంచి తేరుకోవాలి, సంగతులు తెలుసుకోవాలి. మనం ఆత్మ సంబంధంగా ఆరంభించి ఆత్మ సంబంధంగా పరిపూర్ణులము కావాలనేది దేవుని చిత్తము, దేవుని సంకల్పం. అలా కాని పక్షంలో మనము శరీర సంబంధంగా పరిపూర్ణులము కాలేము. శరీర సంబంధం అంటే ధర్మశాస్త్ర సంబంధంగా, ఆత్మ సంబంధంగా నూతన నిబంధన ప్రకారము మనము పరిపూర్ణులు కావాలి అనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇది కృత నిబంధన అంతా కూడా చాలా తేటగా తెలియజేస్తుంది. వారిని ఇంకా మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, అదంతా వ్యర్థంగానే మీరు అనుభవించారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రైస్తవ్యం కొరకు కృత నిబంధన సంబంధులుగా మీరు ప్రభు నిమిత్తము మీ విశ్వాసం కొనసాగించుకోవడం కొరకు ఎన్నో కష్టాలు మీరు అనుభవించారు. నాలుగో వచనం చెబుతున్నాడు, వ్యర్థంగానే ఎన్ని కష్టములు అనుభవించిత్రా, అది నిజముగా వ్యర్థమగునా? మీరు ఎంతో ప్రయాసపడ్డారు, అదంతా కూడా ఈ భ్రమలోకి వెళ్ళిపోవడం ద్వారా వ్యర్థం చేసుకుంటారు. మీ ప్రయాసకి ఫలితము, ప్రయోజనం ఉండాలని మిమ్మల్ని ప్రేమించి నేను మీతో చెప్తున్న సంగతులు మీరు ఆలకించాలని, ఆలోచించాలని చెప్పి ఆయన వారితో వాదించటం అనేది జరుగుతూ ఉంది. మీ ప్రయాసంతా వ్యర్థమైపోద్ది. మిమ్మల్ని ఎవరు కలవరు పెట్టారు మీరు చూసుకోండి. మీరు భ్రమలో ఉన్నారు, సువార్త మార్చబడదు. భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోయారు. అంత త్వరగానే తిరిగి వెనక్కి రండి, లేకపోతే మీరు పడిన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది, ఉపయోగం ఉండదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనము నూతన నిబంధనను అనుసరించి ఆత్మ సంబంధులుగా దేవుని సన్నిధిలో ఫలించాలి. ఈ వాస్తవాలు తెలియకపోతే మనం ప్రయాసపడతాం, పరుగులు తీస్తాం, కష్టపడతాం, ప్రభు పేరిట అనేక కార్యక్రమాలు ఆసక్తితో చేస్తాం, కానీ అదంతా కూడా వ్యర్థమైపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి, మనము పడే కష్టానికి ఫలితం కోరుకుంటాం కానీ వ్యర్థం అవ్వాలని ఎవరూ కూడా అనుకో, దాన్ని మనం స్వీకరించలేం. కానీ మనం సంగతులు తెలుసుకోకపోతే అదే పరిస్థితి అవుతుంది. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు అనేకులు తిరస్కరించబడతారని రాయబడినటువంటి విషయం మనందరికీ తెలియదేం కాదు. ఇదే పరిస్థితి, సంగతులు తెలియకపోతే ఆసక్తితో ప్రభు కొరకు ప్రయాసపడతాం, కష్టపడతాం, ఆ కష్టం వృధా అవుతుంది. మనం కొంచెం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో కష్టపడుతున్నాం కదా, ప్రయాసపడుతున్నాం కదా, ఫలితం అదే వస్తుందిలే అని చెప్పేసి గురుడెద్దు చేలో పడినట్లుగా మన కష్టము, మన ప్రయాసం ఉన్నట్లయితే వృధా అవుతుంది. కాబట్టి ఎవరు నశించిపోవటము, ఎవరు వ్యర్థులవటము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని ఆయన సంగతులన్నీ కూడా సవివరంగా తేటగా ముందుగానే తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి మనము ఈ పత్రిక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, సంగతులు గ్రహించినట్లయితే, నేడు మనము ఏ నిబంధన ద్వారా దేవుణ్ణి ఆరాధించాలో, ఏ నిబంధన ద్వారా మన ప్రయాసకు ఫలితం ఉంటుందో, ఏ నిబంధనతో మనం సంబంధం కలిగి ఉంటే మన ప్రయాసం వ్యర్థమవుతుందో అనేటువంటి విషయాలు తేటగా ఉన్నాయి. మనము వాటిని గ్రహించగలగాలి. గ్రహించలేనప్పుడు మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు అనేటువంటి సత్యాన్ని మనందరము ఆలోచించాలని ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని యోగ్యమైన మంచి మనసుతో మీరు ఆలోచన చేసినట్లయితే గ్రహించగలరు.
దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించడం వల్లనే ప్రయోజనాన్ని ప్రతిఫలాన్ని పొందుతాం. గ్రహించకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రయాస వ్యర్థమవుతుంది అనేటువంటి సత్యాన్ని గమనించాలని గుర్తించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఆయన మరలా ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని. అద్భుతములు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మీలో దేవుడు చేయించాడా, విశ్వాసం ద్వారా వినుట వలన చేయించాడా, ఒకసారి నాతో చెప్పండి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అపోస్తలుల ద్వారా కానీ అలాగే ఆదిమ సంఘంలో జరిగినటువంటి అద్భుతాలు కానీ మహత్కార్యాలు కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా దేవుడు ఆత్మ ద్వారా జరిగించాడు, కృత నిబంధన ద్వారా జరిగించాడు, విశ్వాసం ద్వారా వినుట వలన కార్యాలు జరిగినాయి. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా వారు ఆ కార్యాలు సాధించలేదు అనేటువంటి విషయము వారికి మరొకసారి జ్ఞాపకం చేయడం అనేది జరుగుతూ ఉంది. పోతే ఈ అధ్యాయంలో మూడో విషయము, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడును అనేటువంటి విషయము చాలా స్పష్టంగా రాయబడింది. ఒక మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలి. తన జీవితకాలంలో తను చనిపోయేలోపు యేసు ప్రభు వచ్చే నాటికి ఒక మానవుడు నీతిమంతుడిగా తీర్చబడితే నిత్య జీవాన్ని పొందుతాడు. నీతిమంతుల లిస్టులో తను ఉంటే పరలోకాన్ని పొందుతాడు. ఈ జీవితానికి ప్రయోజనము పరమార్థము కలుగుతుంది. నీతిమంతుల లిస్టులో లేకపోతే నిత్య నరకానికి లోనవుతాడు. ఇది యేసుప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం. నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు అనేటువంటి విషయం యేసుప్రభు వారు మత్తయి సువార్త 25:46 చాలా తేటగా తెలియజేశాడు. మిగిలిన వారు నిత్య శిక్షకు లోనవుతారు. కాబట్టి నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చబడటం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం. ఇప్పుడు అబ్రహాం గారు ఎలాగ నీతిమంతుడయ్యాడో అనేటువంటి విషయము ఈ యొక్క అధ్యాయంలో ఎందుకు ప్రస్తావించబడింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అలాగే మనం కూడా ఈ రోజున నీతిమంతులుగా తీర్చబడేటువంటి ఒక గొప్ప ప్రణాళికను దేవుడు మన కొరకు రూపొందించాడు. అది నూతన నిబంధన ద్వారా మనకి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మహాభాగ్యాన్ని మీరు భ్రమలో ఉండి వ్యర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేయటం కొరకు అబ్రహాం గారు ఎలాగ నీతిమంతుడయ్యాడు అనేటువంటి విషయం తెలియజేశాడు. అదే సమయంలో ఇంకా అదే విధానము మీకు కూడా వాగ్దానం చేయబడింది. అలాగే మీకు నీతిమంతులుగా యేసు ప్రభునందు విశ్వాసించడం ద్వారా అయ్యేటువంటి అవకాశము దేవుడు మీ ముందుంచాడు. దాన్ని నేను మీకు తెలియజేశాను, మీరు నమ్మారు. మరలా మీరు భ్రమలోకి వెళ్ళిపోయి దాన్ని విడిచిపెట్టేసి మరల క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి నమ్మకంలోకి మీరు వెళ్ళిపోయారు. కాబట్టి మీరు నీతిమంతులుగా అవటం అనేది అసంభవము అలాగైతే అని చెప్పేసి అన్నాడు. తేలికగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేస్తే మనల్ని ప్రేమించి మరలా మీరు భ్రమలోకి వెళ్ళిపోయి ధర్మశాస్త్రంతో సంబంధం పెట్టుకుని నీతిమంతులుగా తీర్చబడాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, ఇది జరిగే పని కాదు అనేటువంటి విషయము వారికి అర్థం అవ్వాలని ఆ విషయాన్ని ఆయన మాట్లాడాడు. తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాము. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయంలోనే ఆ విషయాలు ఉన్నాయి. నాలుగవ విషయం, గలతీయులు ఏమి తెలుసుకోవాలో అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. గలతీయులని ఆయన ఏమి తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాడో మనం చూద్దాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. అబ్రహాము వలె మనము ఆశీర్వదించబడాలంటే, నీతిమంతులు దేవుని ఎదుట కావాలంటే ఆయన కుమారులు అవ్వాలి. ఆయన కుమారులు అవ్వాలంటే అది ఎలాగో సాధ్యమవుతుంది?
విశ్వాస సంబంధులు, ధర్మశాస్త్ర సంబంధులు అబ్రహాం గారికి కుమారులు కాలేరు. అది ఆయన చెప్పదలుచుకున్న విషయం. విశ్వాస సంబంధులు అంటే కృత నిబంధన ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నవారు అబ్రహాం కుమారులు అవుతారు. అది సాధ్యమవుతుంది, కానీ మీకు సాధ్యమవదు. అంటే మీరు బ్రహ్మలో నుంచి బయటకు వస్తే సరే, బ్రహ్మలోనే ఉండిపోయారు అనుకోండి, మీరు నీతిమంతులు కాలేరు. నీతిమంతులు కాకపోతే నిత్యజీవము ఉండదు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి, మీరు విశ్వాస సంబంధులుగా మరలా తిరిగి మీ విశ్వాసాన్ని సరి చేసుకుంటారా? అబ్రహాం కుమారులు అవుతారు, తేలిగ్గా ఆయన వాగ్దానాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని పొందుతారు, లేకపోతే నీతిని పోగొట్టుకుంటారు అనేటువంటి విషయం తేటగా రాయబడింది. అయితే విశ్వాసం మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి వాగ్దానము అబ్రహాం గారికి దేవుడిచ్చాడు. మనము ఆదికాండం 12:3 చూస్తే, నీ ద్వారా సర్వలోకాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేయడం అనేది జరిగింది. సర్వలోకము అనేటువంటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు అందులో అన్యజనులు ఉన్నారు. ఆయన సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తానన్నాడు, తర్వాత ఆయన సంతానం ఇశ్రాయేలులు యూదులు, సర్వలోకము అన్నాడు, అంటే అన్యజనులు ఉన్నారు. ఆ విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. ముందుగా అబ్రహాం గారికి సువార్త ప్రకటించబడింది, అన్యజనులను కూడా నీ ద్వారా ఆశీర్వదిస్తాడు దేవుడు అనేటువంటి సువార్త అబ్రహాం గారికి ప్రకటించబడింది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. 8వ వచనం మనం చూస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అబ్రహాం గారికి సువార్తను దేవుడు ముందుగా ప్రకటించాడు, నీ వలన అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. ఇది ఏ నియమం ద్వారా, ఏ నిబంధన ద్వారా, ఎలాగూ అని అంటే అబ్రహాం గారితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం ద్వారా. అబ్రహాం గారితో సంబంధం ఎలాగ ఏర్పాటు అవుతుంది ఒక అన్యజనుడికి అంటే, అతడు విశ్వాసము ఉంచడం ద్వారా. ఇది నూతన నిబంధన ద్వారా సాధ్యమవుతుంది అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అందులో వారు తెలుసుకోవాలనుకున్నటువంటి మరొక విషయము పౌలు గారు తెలియజేసింది ఏంటంటే, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడును. 9వ వచనం, అబ్రహాము సంబంధులే విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు అవుతారు. అలాగే ఆశీర్వాదించబడాలని అంటే అబ్రహాము విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడతారు అనేటువంటి విషయము చాలా తేటగా తెలియజేయబడింది. కాబట్టి ప్రేమైన శ్రోతలారా, మనము అబ్రహాము కుమారులై దేవునికి వారసులు కావాలంటే, నీతిమంతులు అవ్వాలంటే, అలాగే ఆయనకి వాగ్దానం చేయబడినటువంటి ఆశీర్వాదానికి మనం వారసులం కావాలంటే, విశ్వాస సంబంధులమైతేనే. ధర్మశాస్త్రంతో సంబంధం ఏమాత్రమున్నా మనం ఆశీర్వదించబడలేము, ఆశీర్వాదం అందులో లేదు అనే విషయం తేటగా తెలియజేయబడుతుంది. నేటికి ఈ సమస్యకు పరిష్కారం ఈ పత్రికలో ఎంతో తేటగా తెలియజేయబడినప్పటికీ, ఎన్నోసార్లు చదువుతూ ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడుతూ బోధకులు ధర్మశాస్త్రంతో సంబంధం కలిగినటువంటి వారు వారసులు కాలేరని, ఆశీర్వాదం పొందలేరని విషయాలను గమనించకపోవటం, గ్రహించకపోవటం, ఒకవేళ గ్రహింపైన దానిని నమ్మి ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా ఉండటానికి జాగ్రత్త పడకపోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి, చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజల్ని దేవునికి వారసులు కాకుండా చేస్తున్నారు, తమ వారసులు అవ్వలేకపోతున్నారు, ప్రజల్ని ఆశీర్వాదానికి వారసులు కాకుండా చేస్తున్నారు. ప్రజలన్నా ఆలోచించేయాలి, శ్రోతలన్నా ఆలోచించేయాలి. మీ బోధకుడు మిమ్మల్ని ఆశీర్వాదకరమైనటువంటి నియమంలో నడిపిస్తున్నాడా?
అబ్రహాము ద్వారా ఆశీర్వాదము ఆయన కుమారుడై ఆశీర్వదించబడేటువంటి ఈ యొక్క శ్రేష్టమైన చక్కని మార్గాన్ని ఆయన గమనించి దాంట్లో మనల్ని నడిపిస్తున్నాడా లేదా అనేటువంటి వాస్తవాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తేరుకోవాల్సిన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత రహితంగా ఉన్నట్లయితే మనము బోధకుల ద్వారా నశించిపోతాం. బోధకుడు ఆలోచించాలి, విశ్వాసి ఆలోచించాలి. దేవుని వారసులం కావాలంటే విశ్వాస సంబంధులైతేనే, ఆశీర్వదించబడాలంటే విశ్వాస సంబంధులైతేనే. అంటే కృత నిబంధన నియమం ద్వారా మనము దేవుని ఎదుట ప్రయాసపడితేనే ధర్మశాస్త్రానికి పాత నిబంధనకు సంబంధించిన ఏ చిన్న పద్ధతిని మనము ప్రవేశపెట్టుకున్న దానితో మనకి రిలేషన్ ఉందంటే మనము నశించిపోతాము, శాపగ్రస్తులం అవుతాము. అబ్రహాము వాగ్దానానికి మన వారసులము కాలేము అనేటువంటి విషయము చాలా తేటగా అపోస్తలైన పౌలు గారు వారికి సవివరంగా వివరించడం అనేది జరిగింది. అబ్రహాముతో కూడా విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారు. పదో వచనం మనం చూద్దాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అపోస్తలైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అని తేటగా తెలియజేశాడు. ప్రియులారా, అనేకులు ఈరోజున ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులుగా ఉన్నారు. మన నాయకులు, మన బోధకులు మనల్ని ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులుగా సంగతులు గ్రహించకపోవడం ద్వారా మనలను ఆశీర్వాదం పొందాలని దేవుని వద్దకు వస్తే శాపగ్రస్తులుగా చేసేటువంటి విధానంలో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులుగా మనల్ని నడిపిస్తున్నారు. వాస్తవంగా ధర్మశాస్త్రానికి అన్ని జనులకి ఎలాంటి సంబంధం లేదు. యూదులు కూడా దాని కింద ఉండటానికి ఈ రోజున అవకాశం లేదు. వారు కూడా ఆశీర్వదించబడాలంటే ఆ నిబంధన విడిచిపెట్టి నూతన నిబంధన దగ్గరకు వారు రావాలి, దాన్ని ఆశ్రయించాలి, అప్పుడు ఆశీర్వదించబడతారు. ఎవరికైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో వారే దాని కింద ఉండటానికి ఈ రోజున అవకాశం లేదు. వారికే సంబంధం లేదు, మనకు అసలు సంబంధం అంతకన్నా లేదు. అలాంటిది నేడు ఆధునికంగా బోధకులు, అయ్యగారులు అనబడేవారు మనల్ని దాని కిందకి తీసుకువెళ్ళి ఆశీర్వాదానికి బదులు శాపగ్రస్తులం అయ్యేటువంటి దాని కొరకు మనల్ని నడిపిస్తున్నారు. మనం వాళ్ళని పోషించి, మనము వారిని ఆదరించి, వారిని మనము ముందుకు నడిపిస్తున్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. శాపగ్రస్తులు అవడానిక మనం దేవుని సన్నిధికి వచ్చేది, ఆశీర్వదించబడటానికి ఎవరైనా దేవుని దగ్గర ఏమి కోరుకుంటారు? ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం, ఆశీర్వాదం కావాలనే కష్టపడుతున్నాం. కానీ సంగతులు ఎరుగని బోధకులు మనల్ని నడిపించడం ద్వారా శాపగ్రస్తులం అయిపోతాము. ఇందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. లేఖనాలు చాలా తేటగా ఉన్నాయి. పౌలు గారు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనే ఉన్నారు. ఎందుకు అలాగ నేను చెప్తున్నానంటే అలాగ రాయబడింది ధర్మశాస్త్రంలో అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ధర్మశాస్త్రంలో అలాగ రాయబడింది అని చెప్పేసి అంటున్నాడు. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.